గుడ్ మార్నింగ్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ కోస్పీ, తైవాన్ లాంటి ఇండిసెస్ లాభాల్లో ట్రేడ్ అవుతుంటే స్ట్రైట్స్ టైమ్స్ లాంటివి స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ, సో నిన్న నిఫ్టీ ఫ్యూచర్స్ మన క్లోజ్ అయింది 11,750. సో ఒక 70 పాయింట్ల లాభం మనకు కనిపిస్తుంది ఎస్జెక్స్ నిఫ్టీ పరంగా కంపేర్డ్ టు ద నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజింగ్ ప్రైస్ ఎస్టర్డే. సో లాస్ట్ నైట్ మళ్ళీ స్టిమ్యులస్ అనేది ప్రముఖంగా అందరి నోట వినిపిస్తున్న అంశం ఇప్పుడు యుఎస్లో. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి జెరోమ్ పవెల్ వరకు అందరూ స్టిమ్యులస్ 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 అంటూ మంత్రం జపిస్తున్నారు. సో మళ్ళీ స్టిమ్యులస్ హోప్స్ అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. అందుకనే నిన్న నాస్డాక్, డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి 500 మూడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో జపనీస్ ఇండెక్స్ నికాయి ప్రస్తుతం మనకు హైయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. అండ్ స్టిమ్యులస్ మెజర్స్ అనౌన్స్మెంట్ కొంత అన్సర్టన్గా ఉండే సమయంలో డాలర్ ఇండెక్స్ మాత్రం బలం పుంజుకుంది. డొమెస్టిక్ క్యూస్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు గ్లోబల్ క్యూస్, ఎందుకంటే టీసీఎస్ ఇండియన్ ఐటీ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ టీసీఎస్ ఇన్ఫ్యాక్ట్ షేర్ హోల్డర్స్కి ఇది పండగ సమయం. ముందుగానే దసరా, దీపావళి కలిసి వచ్చేసాయి, దాండియా సమయం ఇది. సో చాలా చాలా స్ట్రాంగ్ నెంబర్స్ నేను మనం టీసీఎస్ నుంచి గమనించాం. సో ఓవరాల్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, డీల్ విన్స్ కావచ్చు, ఆర్ ఫ్యూచర్ గైడెన్స్ కావచ్చు, అన్నీ ఒక డిమాండ్ రికవరీ అని అంటున్నారు, కానీ డిమాండ్ ఇంప్లోషన్ ఇది. సో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అన్ని పారామీటర్స్లో రెవెన్యూ, ప్రాఫిట్, మార్జిన్స్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మనకు టీసీఎస్ నుంచి కనిపించాయి. అండ్ స్ట్రాంగ్ గైడెన్స్, ఇన్ఫ్యాక్ట్ టీసీఎస్ అందరికీ తెలిసింది, టాటా గ్రూప్ కంపెనీ. వీళ్ళకి కొంత కన్జర్వేటిజం అనేది ఆ గ్రూప్ నేచర్, స్వభావం, సహజ స్వభావం. సో దానికి విరుద్ధంగా టీసీఎస్ మేనేజ్మెంట్ ఎంత అగ్రెసివ్ కామెంటరీ నేను ఇచ్చిందంటే, ఇంతకంటే అగ్రెసివ్ కామెంటరీ మనం ఈవెన్ చాలా హైప్ క్రియేట్ చేసే కంపెనీస్ కూడా ఇవ్వవు అన్నమాట. అంత బుల్లిష్ కామెంటరీ. దే సెడ్ వన్ స్టేట్మెంట్, అది ఒక్కటి చాలు ఎంత ఇంప్లోజన్ అనేది మనకు అర్థమవుతుంది. కస్ప్ ఆఫ్ ఏ మల్టీ ఇయర్, వీఆర్ ఆన్ ది కస్ప్ ఆఫ్ ఏ మల్టీ ఇయర్ టెక్నాలజీ అప్ సైకిల్. సో ఇది అంటే ఒక టెక్నాలజీలో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు దాన్ని మనం మరొక విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇట్స్ ఏ ఫోర్త్ వేవ్ ఆఫ్ ఐటీ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా అందులో కనిపించింది కామెంటరీలో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏ మల్టీ ఇయర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్. సో అంటే మనం గతంలో Y2K లాంటి సందర్భాల్లో ఇటువంటి ఒక టెక్నాలజీ షిఫ్ట్స్ గమనించాం మనం. ఇప్పుడు డిజిటల్ అడాప్షన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గమనిస్తున్నాం మనం. సో ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఐటీ కంపెనీస్కి ఒక పెద్ద వరప్రసాదం, వరప్రదాయం కాబోతోంది. సో చాలా చాలా హ్యూజ్ యాక్టివిటీ మనం ఐటీ ఇండస్ట్రీలో చూడబోతున్నాం. కొన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ కాబోతున్నాయి ఐటీ ఇండస్ట్రీలో. 4.5 లక్షల ఉద్యోగాలు అఫ్కోర్స్ ఇప్పటికే మనం టీసీఎస్లో చూసాం. టీసీఎస్ ఈజ్ నౌ బిగ్గర్ దాన్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ మనం ఓ చాలా పెద్ద నెట్వర్క్, దేశవ్యాప్తంగా రైళ్లు అటు ఇటు పరుగులు తీయటం, పెద్ద పెద్ద స్టేషన్లు, షెడ్లు, రిపేర్ సెంటర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా మనకు. వాటి అన్నింటిలో కలిపి ఎంతమంది పనిచేస్తున్నారు, అంతకంటే ఎక్కువ మంది టీసీఎస్లో పనిచేస్తున్నారు. సో అది ఈ ఇండస్ట్రీకి ఉన్న పొటెన్షియల్. సో మనకు ఐటీ ఇండస్ట్రీ పొటెన్షియల్ని మనం కేవలం వాళ్ళు అనౌన్స్ చేసే ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2% గ్రోత్, లేకపోతే 10% గ్రోత్, వీటిని బట్టి మనం అస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే అది ఓకే, అది ఆ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్స్, బట్ దాని రిపుల్ ఎఫెక్ట్ అనేది మనకు చాలా కనిపిస్తుంది ఇన్ ది ఎకానమీ. సో ఫర్ ఇన్స్టాన్స్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అలాగే టీసీఎస్ మరొక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది శాలరీ హైక్స్. సో శాలరీ బోనస్ రూపంలో శాలరీ హైక్స్, బోనస్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే చాలా డబ్బు ఆ ఎంప్లాయీస్ చేతిలోకి వస్తుంది. దట్ విల్ ఫ్లో ఇన్ టు ది కన్జంప్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్, ఇలా మీకు యూ నేమ్ ఇట్, అన్ని సెక్టర్స్కి కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ది ఎకానమీ. మనకు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రెండు సెక్టర్స్ లీడర్షిప్ రోల్లో ఉన్నాయి, ఐటీ అండ్ ఫార్మా. సో ఈ రెండు సెక్టర్స్ లీడ్లో ఉండడం అనేది మనకు చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే రెండు కూడా ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఆర్జించే సెక్టర్స్. ఫార్మా గ్రోత్ వచ్చింది అంటే వీల్ ఎర్న్ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ, అది ఫార్మా ఇండస్ట్రీ గ్రోత్ వలన మనకు వచ్చే ప్రయోజనం. అలాగే ఐటీ ఇండస్ట్రీ వలన బోత్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ వస్తాయి, రెండవది హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఫార్మాలో అంత అన్ని జాబ్స్ క్రియేట్ కావు ఎంత ఎర్నింగ్స్ పెరిగినా కూడా, బట్ ఐటీ అలా కాదు. ప్రతి డాలర్ రెవెన్యూకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి
ఇట్స్ వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ ది ఎకానమీ, గుడ్ ఫినామినా. ఇలా మనం ఎలాబరేట్ చేసి చెప్తూ ఉంటే నిన్న ఎవడో సన్నాసి మెయిల్ పంపించాడు నాన్ సెన్స్ టాక్ అని. అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత ఎలాబరేట్గా మనం వివరించి చెప్తామంటే దాని ఇంపాక్ట్ అంతా కూడా మన మన షేర్ల మీద ఉంటుంది, మన స్టాక్ ప్రైసెస్ మీద ఉంటుంది, మన పోర్ట్ఫోలియోస్ మీద ఉంటుంది, మనం జనరేట్ చేసే వెల్త్ మీద ఉంటుంది. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ దట్. పొద్దున్నే వచ్చి కంఠశోష కాదు ఇదంతా, చాలా ఎందుకు ఇంతసేపు టైం కేటాయించి అందరం అనలిస్టులు, నేనైతే అనలిస్ట్ సంగతి నాకు తెలీదు, నేనైతే రోజు మొత్తం మీద నా సమయం మొత్తాన్ని ఈ అర్ధగంట ప్రోగ్రాం కోసం కేటాయిస్తాను. సో అంత చదవకపోతే, అంత మనం చెప్పకపోతే, మన తెలుగులో మన మాతృభాషలో ఇంత కంఠశోష ఇవ్వకపోతే మన వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా సర్వీస్ మోటోతో చేస్తుందండి, మాకేమీ దీనిలో వచ్చి ఒరిగి మీద పడేది ఉండదు. ఎల్ఎస్తో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడితే ఎక్కువగా మాట్లాడుతున్నామని అంటారు కాబట్టి. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో చాలా చాలా ఒక పాజిటివ్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. 11,820 కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో, అండ్ టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఈ మార్నింగ్ అతిపెద్ద క్యూ. సో ఏంటి, ఎలాగా ఊహిస్తున్నారు మీరు ఐటీ ఇండస్ట్రీలో మళ్ళీ మనం వైటుకే సమయంలో ఎటువంటి భూమి అయితే చూసాం, అటువంటి భూమి కనిపిస్తుందా? డెఫినెట్లీనండి, అది రిపీటెడ్ గా మనం చెప్తున్నాం కూడా. ఎందుకంటే గత కొద్ది వారాల నుంచి కూడా పాండమిక్ తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ ద వరల్డ్ అనమాట డిఫరెంట్ ఎకానమీస్ లో ఏంటంటే డిజిటైజేషన్. ఏ డిజిటైజేషన్ అయితే కనుక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుందని అనుకున్నారు, అదంతా కూడా 3-4 నెలల్లో అవ్వటం మొదలైంది. చాలా కంట్రీస్ లో, ఎస్పెషల్ ఈవెన్ చిన్న కంట్రీస్ లైక్ ఆఫ్రికాలో కూడా డిజిటైజేషన్ ఇప్పుడు అగ్రెసివ్ గా అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు యాప్ట్ గా కంపారిజన్ చేశారు, వైటుకే మూమెంట్ ఎట్లా ఉండిందో అప్పుడు. దిస్ ఈస్ నౌ ఏ న్యూ మల్టీ ఇయర్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ డిజిటల్ ఇదనమాట, మనం అది అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని బట్టి కంపెనీస్ పెర్ఫార్మెన్స్ కూడా బ్రిలియంట్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం, అండ్ ఆల్వేస్ మార్కెట్ లీడర్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఇందాక మీరు అన్నట్టు ఎవరో ఒక వ్యూయర్ మెయిల్ పంపించారు అన్నట్టు, నాకు ఒకళ్ళు పంపించారు ఎస్ఎంఎస్, ఎక్కడి నుంచి నెంబర్ తీసుకున్నారో తెలియదు కానీ, ఏంటంటే పిచ్చిగా మాట్లాడతారు మీరు, టీసీఎస్ 3000, ఇన్ఫోసిస్ 1200, ఇటు విప్రో 375 ఇట్లా అయిపోతుందని చెప్తున్నారు, ఏంటి ఊరిని మిస్లీడ్ చేస్తున్నారా అన్నారు. ఆ పర్సన్ కి వాళ్ళు టీవీ చూస్తూ ఉంటే కనుక నేను ఒకటే చెప్తాను, వాళ్ళు టీసీఎస్ ఓపెనింగ్ ఎక్కడ ఉంటుందో చూసుకోమని అంటాను. ఎందుకంటే మనం ముందు నుంచి చెప్తున్నాం, ఎందుకంటే 3000 బైబ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు 5.33 crore షేర్స్ దే ఆర్ గోయింగ్ టు బైబ్యాక్ ఎట్ 3000. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ ఓపెన్ ఎట్ 2950 to 3000 మధ్యలో ఓపెన్ అవుతుంది అది. ఇప్పుడు ఏదో మనం ప్రిడిక్షన్ అంటే ఇదేదో బ్లైండ్ గా చేయటం అని కాదండి, ఎందుకంటే యాంపుల్ హోంవర్క్ చేస్తాము. ఒక్కొక్క సెక్టర్ లో చేంజెస్ ఏమొస్తున్నాయి, లైక్ ఫిబ్రవరి లో మనం చెప్పాం, యాజ్ ఎర్లీ యాజ్ ఇన్ ఫిబ్రవరి ఫార్మా స్టాక్స్ ఆర్ నౌ ఎంటరింగ్ న్యూ సైకిల్, వర్స్ట్ సైకిల్ అయిపోయింది, 3 ఇయర్ బ్యాడ్ సైకిల్, యుఎస్ ఎఫ్డిఏ నోటీస్ ఇవన్నీ సఫరింగ్ ఇండస్ట్రీ అయిపోయిందండి. మరి ఫిబ్రవరిలో ఫార్మా ఎంటర్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎన్ని మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినాయండి. కాబట్టి ఒక్కొక్క సెక్టర్ ని డీప్ గా స్టడీ చేస్తూ ఉంటే మనకి తెలుస్తుంది. సేమ్ థింగ్ ఐటీ సెంటరింగ్ మల్టీ ఇయర్ ట్రాన్స్ఫర్మేషనల్ సైకిల్ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొనలేని వాళ్ళకి మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఐటీలో బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ పర్సిస్టెంట్ అవనివ్వండి, ఈ క్లర్క్ అవనివ్వండి, టెక్ సొల్యూషన్స్ అవనివ్వండి, మంచి మంచి కౌంటర్స్ చాలా ఉంటాయి అందులో. కాబట్టి డీసెంట్ విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఇప్పుడు Q2 రిజల్ట్స్ వస్తున్నాయి అన్నిటికీ, లైక్ ఇప్పుడు 13th నాడు విప్రో రిజల్ట్ వస్తుంది, విప్రో కూడా బైబ్యాక్ అనౌన్స్ చేస్తుంది. లాస్ట్ టైం ని బట్టి విప్రో చూస్తే కనుక డెఫినెట్లీ 10,000 to 12,000 crore బైబ్యాక్ అది కూడా ఉంటుంది. ఇక్కడ బైబ్యాక్స్ లో ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ మనీ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్. మేబీ ప్రమోటర్స్ కి వస్తుంది హ్యూజ్ అమౌంట్, లైక్ టాటా సన్స్ కి టీసీఎస్ లో వస్తుంది, బట్ అదర్ ఇన్వెస్టర్స్ కూడా 3000 rupees చేతిలో డబ్బులు వస్తాయి, దే కెన్ రీఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఎనీ అదర్ షేర్స్ ఆల్సో. కాబట్టి సెక్టరల్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ కీ, ఫాలో అవ్వాలి. మనం వెబినార్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా మనం చెప్పాము, లైక్ బాలాగారు కూడా డీటెయిల్డ్ గా ఒక్కొక్క సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసినప్పుడు సెక్టార్ గురించి అర్థం చేసుకోకుండా ఆ విజిబిలిటీ చూసుకోకుండా కమెంట్స్ మాత్రం చేయటం కాస్త బాధేస్తుందండి. ఓకే, లీవింగ్ ఎసైడ్ దట్, రిపీటెడ్ గా ఈ వారం మండే నుంచి నేను చెప్తున్నాను 12,000 nifty ఆప్షన్స్ బాగా బిల్డ్ అవుతున్నాయి ఈ కాల్ ఆప్షన్స్ అని. అండ్ మండే నాడు 30 rupees ఉన్నట్టు 12,000 కాల్ ఆప్షన్ ఇవాళ 80-90 rupees వెళ్ళిపోయింది. అండ్ నిఫ్టీ కూడా ఇవాళ 11,800 పైన ఓపెన్ అవ్వబోతుంది. సస్టైన్ అవుతుందా ఇట్ ఇస్ ద సెకండ్ థింగ్, బట్ ఆప్షన్ యాక్టివిటీని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని నేను ఎందుకంటే అనేది
యాక్చువల్ గా క్యాష్ పెడతాం అక్కడ ప్రీమియం ఇరోడ్ అయిపోతే డబ్బులు పోయినట్టే కాబట్టి కొనేవాళ్ళు ఊరికనే ఒక లాజిక్ లేకుండా కొన్నారు అమ్మేవాళ్ళు కూడా ఆప్షన్స్ లో ఒక లాజిక్ లేకుండా అమ్మరు కాబట్టి నేను కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అండ్ నిఫ్టీ లుక్స్ ఆల్ సెట్ టు టచ్ 12000 మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ కూడా బాగా మారుతున్నాయండి ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ నిన్న లిస్ట్ వచ్చింది డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ అండ్ సెప్టెంబర్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ 55% గ్రోత్ వచ్చింది అట్లా మిగతా అన్ని ఐసిఐసిఐ లైఫ్ కూడా దాదాపు 29% వచ్చింది ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19% వచ్చింది విచ్ వాస్ పాజిటివ్ ఈవెన్ ఇన్ లాస్ట్ మంత్ ఆల్సో అంటే ఆగస్ట్ లో కాబట్టి ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా తిరిగి యాక్షన్ పెరుగుతుంది హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ డెఫినెట్లీ గుడ్ యాక్షన్ మనం చూడొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను అదర్ సెక్టర్ చూస్తే కనుక ఫార్మా డెఫినెట్లీ రిజల్ట్స్ ఫస్ట్ మేజర్ రిజల్ట్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు బట్ ఆల్రెడీ మిడ్ క్యాప్ ఫార్మాలో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది నిన్న ఓన్లీ ఒక్క నెగిటివ్ ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిన్న సబ్డ్యూడ్ ఉన్నాయి అది ఆబ్వియస్ కూడా ఎప్పుడు ఫ్రంట్ లైన్ లో ఎక్కువ యాక్టివిటీ ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొంచెం సబ్డ్యూడ్ ఉంటాయి ఫ్రంట్ లైన్ లో కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా పెరుగుతాయి కాబట్టి అనమాట యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇట్స్ బై అండ్ డిక్లైన్స్ మార్కెట్ ఎనీ కరెక్షన్ వస్తే అండ్ షార్ప్ గా తిరిగి పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి అంటానికి గత వారం ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉంది అంతే వోడాఫోన్ అలాంటిది ఇప్పుడు అదానీ బిహెచ్ఎల్ వోడాఫోన్ మూడు స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళి ఎఫ్ఐఐ పర్చేజెస్ కంటిన్యూస్ గా ఎవ్రీడే వస్తున్నాయి నిన్న కూడా 1000 crores ప్లస్ కొన్నారు ఇన్ఫాక్ట్ డెలివరీ బాగా కొన్నారు నిన్న ఎఫ్ఐఐ ఎస్పెషల్లీ రిలయన్స్ హెచ్డిఎఫ్సి ఇవన్నిట్లో స్టాక్స్ లో కాబట్టి ఇన్వెస్టర్స్ రిజల్ట్స్ సీజన్ పోర్ట్ఫోలియో రీషఫిల్ చేసుకోవడానికి అప్రాప్రియేట్ టైం సెక్టర్ అలొకేషన్ చేసుకోవడానికి అప్రాప్రియేట్ టైం విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ డెఫినెట్లీ బై చేయమంటాను ఎవ్రీ డిక్లైన్ లో రైట్ నథింగ్ టు వరీ సో ఈజీలీ అని చెప్పేసి అంటాను ఓకే అండి సో చిన్న విరామం విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో మనం ఫార్మా ఐటీ అఫ్ కోర్స్ గత కొన్ని నెలలుగా పదే పదే మనం ఇన్వెస్టర్స్కి అడ్వైస్ చేయడం జరిగింది గెట్ ఇన్ టు దీస్ సెక్టర్స్ గెట్ ఇన్ టు దీస్ స్టాక్స్ అని అండ్ అన్నీ కూడా చక్కగా వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి ఇంకా ఇట్స్ కంటిన్యూయింగ్ బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ సెక్టర్స్ మనకి ఇప్పుడు కొత్త సెక్టర్స్ పార్టిసిపేషన్ అవసరం మేబీ బ్యాంక్స్ మేబీ అవుట్సైజ్ రిటర్న్స్ ఇవ్వకపోయినా మీరు అన్నట్లుగా నిన్న ఆబ్సీన్ రిటర్న్స్ ఇవ్వకపోయినా కూడా దే సీమ్ టు హ్యావ్ అట్లీస్ట్ సమ్ కొంత రబాఫ్ ఎఫెక్ట్ అలాగే రియల్ ఎస్టేట్ దెన్ కొన్ని మనకు హోమ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్స్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేయడం ప్రారంభమైంది అండ్ ఆటో యాన్సిలరీస్ లైక్ మీరు ఎప్పుడు పదే పదే అన్నట్లుగా సూపర్జిత్ ఇంజనీరింగ్ అపోలో టైర్స్ ఇలాంటివి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఏంటి ఎటువంటి పొటెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ నాన్ ఐటీ నాన్ ఫార్మా కనిపిస్తుంది Yeah, I just want to say one word about IT. Gatala mana ankunnattu prasthutam buzzword entante IT roti kapda makan. Idivaraku roti kapda or makan antune vallam. Ippudu IT roti kapda and makan. So computers right now have only hearts or robots. Ikka mundara they will also have mind to think. So andukane machine learning, artificial intelligence and deep learning ivanni cheptama. సిమిలర్లీ మీరు ఇద్దరు చెప్పారు కామెంట్ కూడా మీరు సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ద కోర్ ఆఫ్ ద గ్రోత్ అండి కొంతమంది డిజిటలైజేషన్ కావచ్చు ఇట్ క్యాన్ బి న్యూయర్ టెక్నాలజీస్ అండ్ అలాగే మనకి నిన్న మనం పర్టికులర్లీ చూసుకోవాల్సింది ఏంటంటే డయాగ్నోస్టిక్ స్టాక్స్ మనం పదే పదే వీఎం నేమ్డ్ ఆల్సో మూడే స్టాక్స్ లిస్ట్ చేయాలని ఆల్ ద త్రీ వర్ అబ్సల్యూట్లీ ఓవర్ ద రూఫ్ టాప్ అంటే మనకి డాక్టర్ లాల్ పాట్ ల్యాబ్ కానివ్వండి మెట్రోపోలిస్ కానివ్వండి థైరోకేర్ కానీ దేవర్ ఇన్ ఆల్మోస్ట్ థైరోకేర్ వాజ్ ఇన్ ఎ సర్క్యూట్ సో మనం జస్ట్ వన్ మంత్ రిటర్న్స్ తీసుకున్నా కానీ దే హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ సో అది కూడా హెల్త్ కేర్ సో ఇలా మనకి ఇతరత్ర అదర్ సెక్టర్స్ అంటే డెఫినెట్లీ ఆటో యాన్సిలరీస్ అండ్ ఆటో కంపెనీస్ ఆల్సో ఎందుకంటే అందులో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అండి గతంలో చాలా సార్లు చెప్పాను ఇన్ ఫ్యూచర్ దే విల్ బి కాల్డ్ సాఫ్ట్వేర్ ఆన్ వీల్స్ ఇట్స్ నాట్ ప్యాసింజర్ కార్స్ ఆర్ కమర్షియల్ వెహికల్స్ ఆర్ టూ వీలర్స్ It's going to be completely software on wheels. కాబట్టి automobiles and auto ancillaries
ఐటీ స్టాక్స్ ఆల్సో కమ్ అండర్ ఆటోయాంట్లీస్. అలా డయాగ్నోస్టిక్స్, ఫార్మసిటికల్స్ అఫ్ కోర్స్ మనం చెప్పాము, ఫార్మసిటికల్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. మీరు అన్నట్టు హౌసింగ్ సెక్టర్ అంటే కమర్షియల్ కొద్దిగా పక్కన పెట్టి దే విల్ బి బ్రీచ్. హౌసింగ్ సెక్టర్ లో దేర్ విల్ బి డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే పీపుల్ విల్ హ్యావ్ ఇంటెలిజెంట్ ఫోన్స్. మనం గతంలో చెప్పినట్టు ఇప్పుడు దాకా మనం చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెవల్యూషన్ అనేది, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. వీ హావ్ నాట్ ఈవెన్ స్క్రాచ్డ్. 5G వచ్చిన తర్వాత హోమ్స్ విల్ బికమ్ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ఐటీ. అందుకని ఈవెన్ హౌసింగ్ సెక్టర్ లో దెర్ ఆర్ ఇన్యూమరబుల్ ఆపర్చునిటీస్. అలాగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇన్ విచ్ మొన్న హనీవెల్ వాడు ఒక కామెంటరీ ఉన్నానండి, ఎవ్రీ ఆఫీస్ స్పేస్ ఆర్ ఎవ్రీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఈస్ గోయింగ్ టు బి ఇంటెలిజెంట్. దే ఆర్ ప్రొవైడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఇట్. ఇన్ బిల్డ్ సెక్యూరిటీస్ కానివ్వండి, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, ఇంక్లూడింగ్ పెయింట్స్, గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్నాజియమ్స్, క్లబ్స్, ఇటువంటివి కూడా. సో హౌసింగ్ మీద కూడా మంచి కన్స్ట్రక్షన్ అండ్ డీసెంట్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ విత్ గుడ్ బ్యాలెన్స్ షీట్స్ విల్ ఆల్సో గ్రూప్ రీలీ వెల్. అలాగే మనకు ఆటోమొబైల్ స్టాక్స్, కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, డయాగ్నోస్టిక్స్ అప్రోచ్ చెప్పాను. అండ్ ఇప్పుడు మనం వీఆర్ జస్ట్ బిగన్ ఎ మల్టీ ఇయర్ రన్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ అండ్ అపోలో హాస్పిటల్ యూనిట్స్ ఆల్రెడీ క్రాస్ 2,000 rupees. సో అలా మనకి ఫార్మసూటికల్స్, హెల్త్ కేర్ డివైజెస్ విచ్ కెన్ బి ఇంప్లాంట్స్ అవ్వచ్చు, లేకపోతే డయాగ్నోస్టిక్ డివైజెస్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా దే విల్ హ్యావ్ ఎ బంపర్ ఫ్యూచర్. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా నిరాశ చెందకుండా క్వాలిటీ స్టాక్స్ కొంటే కొద్దిగా పడ్డా కానీ మనం భయపడి అమ్మకుండా వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బఫర్ మనీ టు బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఎ గ్రేట్ రన్ అండి. టీసీఎస్ హాస్ రియల్లీ బిగన్ ద షో. ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ అన్ అబ్సల్యూట్లీ అబ్సీన్ రిటర్న్ ఆన్ స్టాక్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. రైట్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు? ఇవాళ కూడా మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కు రంగం సిద్ధంగా కనిపిస్తుంది. కరెక్ట్, ఐ థింక్ నిన్న మనం అనుకున్నట్టు ప్రాబ్లీ మార్కెట్స్ సేమ్ వేవ్ లో బిహేవ్ చేస్తున్నాయండి. ఐ థింక్ 11,618 ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 12,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1 hurdle ఎక్కడ ఉంటుందంటే కనుక 11,794 ఏదైతే లాస్ట్ మంత్ లో హై పాయింట్ ఉందో అక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు టచ్ ద 12,000 సైకలాజికల్ లెవెల్. సో డెఫినెట్లీ బయో డిప్స్ కానీ చెప్తాం ఈ స్టేజ్ లో కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ కొద్ది దూరంగా ఉంది ఈ స్టేజ్ లో, విచ్ ఇస్ 11,380. సో నా ఉద్దేశంలో 2-day లో ఏదైతే ఉందో అదే ఎంట్రీ పాయింట్ అవుతుంది 11,564 దగ్గర. అండ్ ఒకవేళ 11,794 అబౌవ్ ట్రేడ్ అయింది ఫర్ సమ్ టైమ్ అంటే కనుక 12,000 నుంచి 12,240 దాకా లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. సో బయో డిప్స్ గా చెప్తాం, బట్ సర్ప్రైజెస్ డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ ఒకవేళ వీక్ ఉంటే కనుక మనం కూడా వీ రియాక్ట్ టు దట్, కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ ఎవరైనా లాంగ్ వెళ్ళినా కూడా కవర్డ్ పుట్ కాల్స్ అనేది బై చేస్తే ఐ థింక్ అది కొద్దిగా సేఫ్టీ లాగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఆల్ ఇన్ ఆల్ 11,618 ఫస్ట్ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం ఎప్పుడైతే దాని అబౌవ్ క్లోజ్ అయిందో. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 11,564. ఈ రెండు లెవెల్స్ మనకి డిమాండ్ జోన్ గా ఉంటాయి కాబట్టి ఆ లెవెల్స్ ఎంట్రీ పాయింట్స్ గా తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 23,527 అనేది 200-day మూవింగ్ యావరేజ్. మేబీ అక్కడ ఒక హర్డల్ ఉండే ఛాన్స్ ఉంది 600 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 21,112 అనేది 20-day మూవింగ్ యావరేజ్. 400 points కింద మనకి సపోర్ట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో రెండు కూడా బయో డిప్స్ గా చెప్పుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ఉంది సెక్టర్ రొటేషన్ వైజ్, ఎక్సెప్ట్ ఫర్ కొద్ది బ్యాంకింగ్ స్పేస్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ పిఎస్యు స్టాక్స్ లో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. మేబీ ఆ సెక్టర్స్ ని కొంచెం ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇండిసెస్ పైక్ వెళ్తున్నప్పుడు ఒక సెక్టర్ కిందకు వస్తుంది అంటే కనుక సంథింగ్ ఇస్ రాంగ్. స్టాక్స్ లైక్ బీపీసీఎల్, హెచ్పీ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ మేబీ బ్యాంకింగ్ లో స్టాప్ లాస్ తోటి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయట్టు. బట్ అదర్వైజ్ నేను సిమెంట్ ప్యాక్ వాజ్ వెరీ బుల్లిష్. ఇది సిమెంట్ అండ్ ఆటోస్ అండ్ స్టీల్ ఈ మూడు కూడా మేబీ అంటే ఐటీ అండ్ ఫార్మా అంతా పర్ఫామ్ చేయకపోయినా కూడా ప్రాబ్లీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్ అండి, చాలామంది మనం ఓపెనింగ్లో చెప్పిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ సంబంధించి అందరూ చాలా అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి అభిమానం కొనసాగినంతకాలం ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మేమున్నంతకాలం, మీరున్నంతకాలం కూడా, TV5 ఉన్నంతకాలం ప్రత్యేకించి. సో కొన్ని మెయిల్స్ తీసుకుందాం. MRF గురించి అడుగుతున్నారు. కొంచెం ఆడ్ స్టాక్ ఇది, ఎక్కువ మంది ఓన్ చైన్ స్టాక్. 238 షేర్లు ఉన్నాయట. పూర్ణ చంద్రారెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి
వెల్త్ క్రియేట్ చేసి పెట్టుంటుంది. ఏ ప్రైస్ దగ్గర కొన్నారు అనేది మీరు రాయలేదు. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఎంఆర్ఎఫ్? పర్మనెంట్ గా హోల్డ్ చేయాలండి. వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా అట్లనే పెట్టేయమనండి స్టాక్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ క్యాష్ రిచ్ కంపెనీ ఉంది, లిక్విడిటీ లేక 60,000 దగ్గర చేయగలుగుతుంది. కానీ వన్స్ లిక్విడిటీ క్రియేట్ చేస్తే, ఇది వరకు ఒకప్పుడు విప్రో 2 డికేడ్స్ బ్యాక్ ఇట్లానే ఉండేది. వన్స్ లిక్విడిటీ క్రియేట్ అయిన తర్వాత విప్రో వెంట నియర్లీ 100 టైమ్స్ రిటర్న్. సేమ్ థింగ్ ఎంఆర్ఎఫ్ కూడా ఇస్తుంది, డెఫినెట్లీ హోల్డ్ అండి. రైట్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయట సునీల్ కుమార్ దగ్గర, హోల్డ్ చేయొచ్చా బాలగారు? యా డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తానండి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఎక్కడికొన్నారో తెలియదు, బట్ రీసెంట్ లాస్ట్ 3-4 మంత్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 75% ఆఫ్ ద టైమ్ అది అప్పర్ సర్క్యూట్స్ లో ఉందండి, ఓన్లీ బయర్ సర్క్యూట్ లో ఉంది. ఇట్స్ అ గ్రేట్ స్టాక్. అంటే వాళ్ళు ఫుడ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ కెమికల్ అవి చేస్తారు. ఇట్స్ అ వెరీ హై ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న సెక్టర్, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ప్రశాంతి అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ ఉన్నాయట 5,500 యావరేజ్ ప్రైస్, 100 షేర్స్ ఉన్నాయి. రాజేంద్ర గారు ఏంటి టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? థింక్ బాటమ్ అవుట్ అయితే ఫామ్ అయిందండి. బేసికలీ 3,500 వాళ్ళు ఏదైతే డైవెస్ట్ చేశారో దట్ ఈస్ ద బాటమ్ అని అనుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ 2,300 నుంచి ఆల్మోస్ట్ 1,600 దాకా వితిన్ 4 మంత్స్ పెరిగింది. మేబీ ఇక్కడ కొద్ది కన్సల్టేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 5,500 లో కొంటున్నా అన్నారు. నా ఉద్దేశంలో మొన్న లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 34, ఒకవేళ అది కట్ అయిందంటే ఇట్ క్యాన్ కమ్ అప్ టు 29-30. సో 3,000 అలా వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా అట్లీస్ట్ 1 ఇయర్ బి ఉంటే జిఎంఎం ఫౌండర్ కొనుక్కోవచ్చు. ఓకే అండి, సమయం మించిపోయింది, చాలా మెయిల్స్ ఉన్నాయి, చదవలేకపోతున్నాం. ఇది వరల్డ్ బ్రేక్ఫాస్ట్ షో, రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.